ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకుండా ఉండాలి అని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినారు. కొత్త రెవెన్యూ చట్టం వస్తే ఏమైతుంది మీకు తెలియాలి. ఇంతకుముందు ఎవరైనా భూమి అమ్మితే ఇంకెవరైనా కొనుక్కుంటారు. మా ఎంగస్టేనన్న భూమి అమ్మిండు, మా లతమ్మ ఎంపీకి అమ్మ కొనుక్కున్నారు. కొంటే ఏడిపై రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనం. సిద్దిపేట ఎంఆర్ఓ ఆఫీస్ పై రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాగితాలు వచ్చినాక తొగుటలో ఎంఆర్ఓ ఆఫీస్ ను అప్లై చేయాలి. పాస్బుక్ రావాలంటే విఆర్ఓ సంతకం, ఎంఆర్ఓ సంతకం, మళ్ళా సిద్దిపేట ఆర్డీఓ సంతకం, ఇన్ని సంతకాలు చేతికి పాస్బుక్ వచ్చే వరకు 3 నెలలు 6 నెలలు పైసలు ఖర్చు టైం కావాలి. ఈ పద్ధతి అంతా పోవాలి. ఎక్కడ కూడా భూములకు పంచాయతీ ఉండకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కొత్త పద్ధతి తెచ్చింది. ఏంటి కొత్త పద్ధతి? తొగుట మండలంలో ఎవరు భూమి అమ్మినా ఎవరు కొనుక్కున్నా ఇక సిద్దిపేట పోవాల్సిన అవసరం లేదు. తొగుటలే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అన్నదే ఎంఆర్ఓ కూర్చుంటారు. ఎంఆర్ఓ కమ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవాళ భూమి అమ్మి కొనుక్కుంటే ఆ లంచరీసు లేదుగా. ఇద్దరు పోవాలి, సంతకాలు పెట్టి మనం ఆయన అమ్ముతాడు ఎన్నుకొనుకుంటాడు. సంతకాలు పెట్టి మనం నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం. వారం లోపల మీ కొనుక్కున్న రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్బుక్, పహారీ అన్ని కూడా కోసుకొని ఇంటికి వస్తాయి. ఎక్కడ తెలియదు. వారం లోపల ఇవ్వకపోతే ఎంఆర్ఓ పెనాల్టీ ఇస్పెట్టే మా రైతు అనే వ్యక్తి ఎక్కడైనా దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, తెలియదు లేదు. ఇది 100 ఏళ్ళ కోసం. వాస్తవానికి గట్టి పంచాయతీలు చాలా ఉన్నాయి ఊళ్ళల్లో. కొలవడానికి చేడి సర్వే ఆఫీస్లో పైసలు కట్టి రావాలి. వాళ్ళకి కొలవాలి, వాళ్ళకి చిన్నాడు రైతు ఉన్నాడు, పక్క పండు ఉన్నాడు, ఇవన్నీ సమస్యలు పోవాలి. అందుకే ఇప్పుడు జిల్లా జిల్లాకు డిజిటల్ సర్వే చేపిస్తున్నాం. ఈ డిజిటల్ సర్వేలో ఇక మనం రూపాయి ఖర్చు పెట్టేది లేదు. ప్రభుత్వమే గ్రామ గ్రామానికి అధికారులను పోలిస్తారు, డిజిటల్ సర్వే చేస్తారు, గెట్టు పెడతారు, నీళ్ళని పాస్బుక్ తయారు చేసి నీ చేతిలో పెట్టి ఆ గ్రామ వైద్యంగా పక్క ఉంచుకోరు. ఇక ఈ ఊరు ఆ ఊరు ఈ రైతు ఆ రైతు లేదు, మొత్తం తెలంగాణ అంతా కూడా డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా మన తెలంగాణను మార్చుకోబోతుంది. ఇది చాలా మంచి పని. ఇక మంచి పర ఇవాళ మీకు కూడా కొన్ని పాస్బుక్లు ఇస్తున్నాం. ఇవాళ 355 మందికి ఇవాళ పాస్బుక్లు ఇస్తున్నాం. వాస్తవానికి మీరు అదృష్టవంతులు, పాపం రామ్లింగ్ గారికి లేదు. ఎందుకు అదృష్టవంతులు అంటున్నట్టే మీ డిజిటల్ సిగ్నేచర్ అయి బుక్లు ప్రింటింగ్ పోయినాయి, పాస్బుక్లు ప్రింటింగ్ పోయినాయి. ఆ రోజు నాకు బాగా గుర్తు రామలింగారెడ్డి గారు కొట్టాడు కలెక్టర్ తో. అరే బుక్లు వచ్చేవారు ఏంటైతే సార్ మా వాడకాలం రైతు బంధు పోతుంది మావలే, మరి బుక్లు లేదంటే మా రైతు బంధు ఏం కావాలని కొట్టాడి బుక్ రాకుండా రైతు బంధు వేయించింది మీ అందరికీ రామలింగారెడ్డి గారు. లేదా వాడకాలం రైతు బంధు బుక్ రాకుండా పైసలు పంపిణి. పాపం ఈ ఘనత కీర్తి చేసి రామలింగారెడ్డి చెప్తాను మనసు లేకపోయా కానీ ఆయన ఆ రోజు మీకోసం ప్రయత్నం చేసింది. ఇంకెవరైనా ఇంతలో ముందులో మిగిలిపోతే కూడా ఇప్పుడు యాసంగి పట్టకు మళ్ళీ 5000 ఇస్తాం కదా. వానకాలం 5000 అయితే 2 రోజులలోనే అందరికీ బ్యాంకుల పైసలు ఒకటే రోజు ఊళ్ళో అందరికీ సెల్ ఫోన్ల కిస 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 ఫోన్ వచ్చినాయో మెసేజ్లు వస్తున్నాయో ఫోన్లు ఒక్కడే నాడు ఊళ్ళో అందరికీ పైసలు పడ్డాయి. ఇవాళ మీకు కూడా తెలియాలి 2 రోజులలో అందరికీ పడ్డాయి. రేపు యాసంగి పంటకు కూడా మళ్ళీ ఎకరానికి 5000 రూపాయలు మీ అందరికీ కూడా వేస్తారు. అయితే ఈ పాస్బుక్ లు మీకు లంచాలు ఉండదు, ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇవాళ ఈ పాస్బుక్ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. అందరు కూడా తీసుకొని పోవాలి దయచేసి. ఏ రైతు కూడా తీసుకోకుండా పోవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ అందరు తెలుసు మన కేసీఆర్ అంటేనే, మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతుకు మేలు చేయడం కోసమే ఆలోచన చేస్తాం. మీరే ఒక్కసారి నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి. తెలంగాణ రాకముందు ఎరువుల కోసం ఈ తొమ్మిది మండలంలో ఇబ్బంది పడ్డామా లేదా? ఎరువు బస్తాల కోసం పొద్దుగా 5 గంటలకు వచ్చి లైన్ పెట్టే దొరుకుతొక్క బస్త దొరికినట్టు లేకపోతే లేదు. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఎరువులకు ఏమో ఇబ్బంది ఉందా? ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినాం. విత్తనాలకు ఇబ్బంది లేదు, మన బావిల కాడ బోర్ల కాడ 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా? ఇలా ఎక్కడ కూడా ఈ ఊరు ఆ ఊరు కాదు, మోటార్లు కాలేదు,
ట్రాన్స్ఫార్మర్లు కానీ మంచి నాణ్యమైన ఉచిత కరెంటు ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది, మన కేసీఆర్ మాత్రమే ఇస్తారు. బీజేపీ జోరు పదహారు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీలు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారే, ఒక రాష్ట్రం పేరు చెప్పిన చాలా రాష్ట్రాలు ఉన్నారు కదా, కర్ణాటక ఉన్నారు, గుజరాత్ ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. మీరు ఈ భారతదేశంలో ఫ్రీ కరెంట్ రైతులకు ఇచ్చే రాష్ట్రం ఏదంటే పేరు చెప్పాలి. బీజేపీ బాగా మాట్లాడుతున్నారు, ఒక్క కేసీఆర్ ఇస్తున్నారు. మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పేరని 24 గంటల కరెంట్. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కాలు ఎంత మంచి కరెంట్ వస్తుందో మా దుర్గాపూర్ కాలంలో అంత మంచి కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఎలా ఫ్రీ కరెంట్ ఇచ్చారు. పాపం బీజేపీ కొత్తగానే పెట్టింది, ఇప్పుడు అంటే బాయకాడ బోలకాడ మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టే మనకు 2500 కోట్లు మన రాష్ట్రానికి మీకు అధికంగా డబ్బులు ఇస్తాం అంటున్నారు. కండిషన్ పెట్టింది, వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకు 2500 కోట్లు ఇస్తాం. మీరు పంచాయతీలు మున్సిపాలిటీలలో హౌస్ ట్యాక్స్ బాగా కలెక్ట్ చేయాలి, ఇంటి పన్ను మంచి గట్టిగా వసూలు చేయాలి, ఇంటి పన్ను బాగా పెంచాలి. అది చేస్తే ఒక 2500 కోట్లు ఇస్తారు. ఇక కరెంటు కోసం బాయిలకాడ బోర్లకాడ కరెంటు వాడే ప్రతి కన్సూమర్ కు కూడా మీటర్ పెట్టి లెక్క తీయాలట. లెక్క తీసి బిల్ కలెక్టర్ పోయి మా రైతు 80 గంటల కరెంటు కాల్సిండు, ఎన్ని గంటలు మోటార్ నడిచింది అని లెక్క తీస్తే మనకి 2500 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం మీ రాష్ట్రానికి, తెలంగాణకు అన్నారు. మీకు తెలిసిన ఆర్థిక మంత్రి కేసీఆర్ మీటింగ్ అయింది ఢిల్లీలో. మన కేసీఆర్ సార్ అడిగారు, మరి ఢిల్లీలో మీటింగ్ తీసుకుంది 2500 కోట్లు ఎక్కిస్తారట, మీటర్లు పెట్టుకుంటారు ఏం చేయమంటావు సార్ అని అడిగారు. అడిగితే మన కేసీఆర్ ఏమన్నా తెలుసా మీకు, వారు 2500 కోట్లు వాడద్దు, మీటర్లు మాత్రం పెట్టం, 24 గంటల ఈ పని మంచిదేనా పెట్టాలి మీటర్లు. జర మీటర్లు పెట్టద్దు సైడ్ కాబట్టి చూస్తా కేసీఆర్ సార్ చెప్తాం, ఢిల్లీ దాకా వెళ్ళాలి మరి పెట్టాలి ఎవరన్నా ఓకే అంటే ఎవరు కూడా పెట్టుబడి లేదు, పెట్టుబడి ఉన్నారు బాగా యావత్తులు వాళ్ళు కూడా చెప్తామని కేసీఆర్ సార్ తోడకాడ పెట్టుమన్నారండి, ఉన్నారు ఎవరన్నా ఉండేనా లేదు మీటర్ వద్దు. ఇప్పుడు మీటర్లుగా వద్దన్నా సరే మోటార్లు కాకుండా ముప్పై యాసంగి పంట మీద పంట చేతికి రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 2 సార్లు మోటార్ కాలుతుంది, అయితే ట్రాన్స్ఫార్మర్ కలుగుతుంటే అయితే మోటార్ కాలుతుంది. మోటార్ కాలితే 5000, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30000 కరెక్టా. అయితే ఈరోజు మనకి మోటార్లు కాలుతారు. అదేవిధంగా మూడో విషయం ఆలోచించేది రైతులు పెట్టుబడి సాయం, ఒకవేళ అప్పు కావాలంటే దొరకపో, ఇవాళ వానకాలం 5000 వచ్చింది, రేపు యాసంగి పంట కూడా 5000 వస్తాయి. ఈ దేశంలో బీజేపీలను కాంగ్రెస్ వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు కింద ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా రైతుకు ఎకరానికి 10000 పెట్టుబడి సాయం చేసుకుంటున్నాడు ఈ దేశంలో. కేసీఆర్ తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో రైతుకు 10000 ఇచ్చే పార్టీ గవర్నమెంట్ ఉన్నదా? మరి ఏ బొమ్మ పెట్టుకునే స్థితి ఉందని 10000 రూపాయలు పెట్టుబడి చేయాలనిచ్చేది ఒక తెలంగాణ ఒక కేసీఆర్, ఇవాళ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఒక తెలంగాణ ఒక కేసీఆర్, రైతులు 5 లక్షల రూపాయలు బీమా, ఎవరైనా రైతు చనిపోతే అదృష్టం బాగలేక వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపేది భారతదేశంలో ఒక్క కేసీఆర్ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం రాలేమన్నావు కదా, ఒక దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో 544 మంది రైతులు చనిపోతే మనిషికి 5 లక్షల రూపాయలు 544 మంది రైతులు వారం లోపల ఇచ్చిన మా పైసలు. ఇగో ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మన యాసంగి పంట మక్కలు పడినాయి, వడ్లు పడినాయి, కొన్నమా కొనలేదే చెప్పు. ఇదే మన చనిపోయిన రామలింగన్న ఊరూరికి వచ్చి వడ్ల కొనుగోలు కేంద్రానికి ఉపాధ్యాయ కుట్టలే, మక్కల సెంటర్ స్టార్ట్ చేయలే, వడ్ల పైసలు 3 వత్తులల్లా బ్యాంకులలో కొన్న వడ్లకు పైసలు రాలే, నీకు మక్కలకు 600 రూపాయల పైసలు ఇవ్వలే,
వాళ్ళేమో మంచిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం అంట విదేశీ మక్కలు తెచ్చి తోటకాడ కోలేకపోతారు. ఆఫ్రికాకే మక్కలు తెచ్చారు, విదేశీ మక్కలు తెచ్చి మన తోటల్లో మన తుకాపూర్లో పౌల్ట్రీ ఫామ్ లో కోలేకపోతారు. ఇక మరి మన మక్కలు కొడుకుతారు, మన మక్కలు జాగ్రత్త రావాలి. పోయే యాసంగి పంటలకు ఉన్న మక్కలే అక్కడ గొడవలు ఉన్నాయి. తెలంగాణ మక్కలు దేశంతమైన మక్కలు అమలు పోతలే ఉన్న రైతుకు ధరలు నాయన అంటే ఇప్పుడు ఫారిన్ మక్కలు నుంచి తెలంగాణ పోలేకపోతే మరి తెలంగాణ మక్కలు కొడుకుంటారు, దీనికి ధర ఎక్కడ రావాలి? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. రైతుకు మేలు చేయాలంటే మీరు ఫారిన్ మక్కలు తెస్తారు. అంటే ఎవరికి లాభం? ఫారిన్ మక్కలు తెచ్చి భారతదేశంలో పోలేకు వస్తే ఎవరికి లాభం? తెలంగాణ రైతుకు లాభం అయిందా? తెలంగాణ రైతుకు ధర పెరుగుతుందా? దీనివల్ల తెలంగాణ రైతుకు నష్టం రాలా? మనం అందరం కూడా వారంగల మక్కలు వద్దనుకున్నాం, యాసంగికి వెళ్దాం అనుకున్నాం. మన సిద్దిపేట జిల్లాలో 124,000 ఎకరాల మక్క పంటది, 124,000 ఎకరాల మక్క ఇస్తారు పండగ. మరి మన మక్కలకు ఎవరు కొనాలి? ధర ఎట్లొస్తుంది? ఆ మన మక్కలు ఎవరు కూకాలి? నువ్వు ఫారిన్ మక్కలు తెచ్చి మన కోలేకపోతే మన మక్కలకు ధర ఎక్కడ రావాలి? ఈ మంది వేసిన బీజేపీ వాళ్ళకి ఇంకా మనం ఎందుకు ఓట్లు వేయాలి? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. నేను కోరుతాను, కావాలంటే ఫారిన్ మక్కలు కొనాల్సిన కాయలు నేను పంపుతా, ఊళ్ళలన్నీ పంపిస్తా. కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి మక్కలు కొనడానికి ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు మీ ఊరూరికి పంపిస్తా. మరి ఆ మక్కలు ఎవరు లాభం కోసం కొంటున్నారు? మీరు ఆఫ్రికాకి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి మక్కలు తెచ్చి మనకి ఎంత లాభం అయిందో మన సమాధానం చెప్పాలా? సార్ మీరే ఆలోచించండి. దయచేసి ఇవాళ రైతుకు మనం ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో మొన్న ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు వచ్చాం మా అక్క చర్యలకు బాధలు పోయి. ఒకనాడు చేతి ఉత్తర మండలంలో పక్కపడ్డ సిద్దిపేట కేసీఆర్ ఉండగా నీళ్లు తెచ్చిండు. భక్తి చెప్పాల పొన్నారా ఈ దాకా వచ్చినాయి నీళ్లు, ఇవతల మనకు మాత్రం నీళ్లు రాలేదు వచ్చినాయి. ఆ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చేసిండ్రా? చేయలేదు. కానీ వాళ్ళ కేసీఆర్ గారు ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎట్లయితే నీళ్లు తెచ్చిండో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆనాడు సిద్దిపేట ఇచ్చినట్టు రాష్ట్రంలోని ప్రతి పల్లెకు కూడా ఇంటికి నల్లబెట్టి మంచి నీళ్లు ఇచ్చింది. చెప్పాలి 70 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నాయి. ఎండ మంచి నీళ్ళు వచ్చినాయక, ఎండాకాలం వచ్చినాయంటే ఎమ్మెల్యే వస్తే మొత్తం బిడ్డలే అడ్డం, బిడ్డలేతోనే స్వాగతం చెప్పుదురు. బోరింగ్ కొట్టి కొట్టి చేతులు ఉప్పు పెట్టినాయి, నీళ్లు ట్యాంకర్ల రంగమై బిడ్డ పట్టుకొని నీళ్లు మోసి మోసి భుజాలు ఖాయం చేసినాయి. ఇవాళ ఎక్కడన్నా తొగుతల ఏ ఊళ్ళోనన్నా మంచి నీళ్ళకి ఇబ్బంది ఉందా అక్క? ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మన కేసీఆర్ స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చింది? ఏ పార్టీ ఇచ్చింది? ఇవి అత్తరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడుగు ఏ రాష్ట్రానికి పోదాము? బీజేపీ పాలిత రాష్ట్రానికి పోదామా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి పోదామా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చే రాష్ట్రం ఉందా? దయచేసి మీరు ఆలోచించండి. అంతేకాదు ఎట్లయితే ఇంటింటికి త్రాగునీరు వచ్చిందో రేపు ప్రతి ఎకరానికి కూడా ఈ కొమటలో దుబ్బాకలు సాగునీరు కూడా వచ్చే సంవత్సరంలోగా ఇస్తా. ఇక బావితో పని లేదు, బోర్తో పని లేదు, కాలు వచ్చి నీ పొలం మాపిట్లో నీళ్లు మారుస్తారు. ముఖం మొగులు పెట్టి కాలు అవుతుందా లేదా అని చూడవలసిన అవసరం లేదుగా. కాళేశ్వరం నీళ్లతోని ఏడాదికి 2 పంటలు బ్రహ్మాండంగా పండించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొదటి మన కేసీఆర్ మనకు పామాయిల్ తోటలు కూడా పెంచుకుంటే బాగా లాభం వస్తుందని సిద్దిపేట జిల్లాకు 50,000 ఎకరాల పామాయిల్ తోటకు కూడా మనకు అనుమతిచ్చింది. పామాయిల్ వేసుకుంటే ఎకరానికి 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది రైతులకు. ఈ జిల్లాలో రైతులకు మేలు జరగాలని 50,000 ఎకరాల సిద్దిపేట జిల్లాకు పామాయిల్ తోట పెంపకానికి కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఓ ఇంత మన రైతుల కోసం పనిచేస్తున్నాం. మనమేమో ఫ్రీ కరెంటు, మనం రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధర, రెవెన్యూ సంస్కరణలు ఇంకా ఒక్కొక్కటి మాన చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది, ఇంత పెద్ద మార్కెట్ తొగట మార్కెట్ యార్డ్ ఈ షెడ్ నేను రామలింగారు ఉండగా నేనే మార్కెటింగ్ మంత్రిగా ఈ షెడ్ ఆఫీస్ ఎక్స్చేంజ్ చేయించిన నేనే కొబ్బరికాయ గుర్తుంది మంచిగా ఉండాలని కట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో మన కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది. ఏం తెచ్చింది కొత్త వ్యవసాయ చట్టం? మార్కెట్ యార్డ్ ఉండేగా రైతు పండించిన పంట ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చట. నువ్వు పండించిన మక్కలో, కందులో, శనగలో, వడ్లు బొంబాయికో, ఢిల్లీకో, నాగ్పూర్కో, సోలాపూర్కో నువ్వు అమ్మాలట.
లేకపోతే ఢిల్లీకి వెళ్ళి బొంబాయికి వెళ్ళి సోలాపూర్కి వెళ్ళి టాటాలు అంబానీలు రిలయన్స్ కంపెనీలు వచ్చి తొందరగా ఉంటారు ఇక్కడ వాడచ్చి ఇక్కడ కూడా వచ్చి నువ్వు పోయి అక్కడ అమ్మచ్చాడు బాగానే ఉంది నువ్వు నీకుండే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మక్కలు బొంబాయికి వెళ్తావు సోలాపూర్ పోయి వెళ్తావు నీ దానికి రావు నీ పైసలు ఇప్పుడు ఈ తొక్క మార్కెట్ ఉంటే పట్టకుండా ఉండే స్త్రీ అమ్మి వీడేమన్నా కొన్నోడు కింది చేసింది అనుకో మార్కెట్ కంపెనీ చైర్మన్ ఉంటాడు ఒక మార్కెట్ సెక్రటరీ ఉంటాడు ఆయన భక్తులు గట్టిగా ఏమంటే ధర తక్కువ వచ్చింది కొంతలేని సంగతి ఏంటంటే ఈ మార్కెటే లేకుండా అయిపోతే రేపు రిలయన్స్ వాళ్ళు టాటా వాళ్ళు కొంటారు వాళ్ళు దానికి పైసలు లేకపోయినా సరిగా ధర లేకపోతే బొమ్మకి అనుకోవాలి దొరుకుతారా మార్కెట్ ఎవరిని నిర్వీర్యం చేసే విధంగా మార్కెటింగ్ వ్యవస్థ దెబ్బతీసే విధంగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది వాళ్ళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇది నేను చెప్పడం కాదు నిన్న దాకా వారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక మహిళ పంజాబ్ చెందినటువంటి మహిళ మంత్రి అయ్యా ఈ వ్యవసాయ చట్టం బాగలేదు మా పంజాబ్ రైతుల రడ్డీ విరుగుతుంది మా మార్కెట్లు మూతబడ్డాయి మా రైతులకు ధర రాదు అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజీనామా చేసి మీ మంత్రి పదవి కాకూడదు నేను రైతు ఎక్కుంటా అని చెప్పాడు బయట దీనికి ఏ సమాధానం చెప్తారు బీజేపీ మీ మంత్రి నీ చట్టం బాగలేదు నీ బిల్లులు బాగలేదని బయటపడ్డాయి ఇవాళ దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన కొత్త వ్యవసాయ చట్టం మీద ధర్నాలు ఆందోళనలు రాస్తా రోకోలు రైలు రోకోలు నిరసనలు రాజీనామాలతో అట్టుడుతుంది ఇవాళ దేశం అంతా అదే తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం మీద దేశం మొత్తం కూడా ఇవాళ హర్షిస్తాం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి హర్షాంతి రేఖలు వ్యక్తమవుతున్నాయి పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ఎవరు రైతు కోసం పనిచేస్తున్నాడో మనకు అర్థం కాయలేదా నేను అడుగుతా ఉన్నాను నువ్వు పారిన మక్కలు తెచ్చి తెలంగాణ రైతు వర్గంలో మట్టి కొట్టాలి మీటర్లు పెట్టి ఆగం చేస్తానికి ఈత కట్టిన మార్కెట్లన్నీ బంద్ అయ్యేటట్టుగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా తెలుసో తెలియకో మన తుక్కాపులనో తౌకలనో వేదగాడినో ఎవరన్నా మనం ఓ వంద ఓట్లు వేసి మనకు బీజేపీ ఏమంటే నేను మీటర్లు పెట్టానో అంతమంది చేసి అడగా నేను మార్కెట్ లేకుండా చేస్తానని కొంతమంది చేసి అంటాను మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలు ధర లేకుండా చేసినా మాకు ఎత్తుకున్నాను అంటారా ఇది నేను చెప్పేది వాస్తవమా కాదు దయచేసి ఆలోచించి అదేవిధంగా ఈరోజు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద లక్షానికి ఒక నాలుగు రూపాయలు ఇస్తామండి ఇవాళ మీరు బిడ్డ కాంకపోతే సిద్ధిపేట గవర్నమెంట్ ఆఫీసర్ మీ బిడ్డను కాంకు తీసుకపోతే కేసీఆర్ పెట్టించి ఒక రూపాయి ఖర్చు లేకుండా లోపల బిడ్డకి అన్నం పెట్టినాం బయట తల్లికి కూడా వేడి వేడికి అన్నం పెట్టినాం 12,000 రూపాయలు ఇచ్చినాం ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చి తొగుటగా దించినామా లేదా ఇవాళ ఇంతకుముందు ఎక్కడా బిడ్డలో కోడలో కాకపోతే ఇంటికి రోజు మనం ఏమంటారు బిబిడబ్బా తీసుకోబోదు ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి తల్లికి పిల్లకి ఇద్దరికి కూడా వేడి వేడి అన్నం పెడుతున్నాం ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇలా కేసీఆర్ గిట్టిస్తున్నాం ఎక్కడ ఉందా ఈ దేశంలో దయచేసి ఆలోచన చేయండి ఇంకా మనం బాగా చేసుకున్నాం ఇవాళ డబ్బులు పెట్టుకుని ఇంకా ఒకటి ఉన్నారు ఒకటి ఏం కోరుకుంటారంటే ఇంటికి జాగాలో ఎవరికి కావాలో ఇల్లు కట్టియాలని కోరుకుంటా ఉన్నారు దాన్ని మొన్నటిదాకా 3,000 ఇల్లు ఇచ్చినాం దుబాకట్ కట్టింది కాలనీ కాలనీ కొన్ని చోట్ల ఊరికి 50, 30, 100, 300 కట్టింది కానీ కొన్ని చోట్ల ఏంటి ఏంటంటే గుడిసెలు ఉన్నాయి గుర్రెంటలు ఇల్లు కూలిపోతున్నాయి అక్కడే మా ఇంటి జాగ్రత్త మేమే ఇల్లు కట్టుకుంటాం గవర్నమెంట్ నుంచి సాయం చేయమని అడుగుతున్నారు మన బడ్జెట్ లో 100,000 ఇల్లు శాంక్షన్ చేయడానికి అసెంబ్లీలో నేనే ఆర్థిక మంత్రిగా శాంక్షన్ తీసుకున్న అసెంబ్లీలో 100,000 ఇల్లు ఉన్నాయి జరిగి 5 నెలలకే కరోనా వచ్చింది మనకు ఒక్కసారి కరోనా వచ్చి తగ్గగానే ఇండివిజువల్ హౌసులు కూడా శాంక్షన్ చేసుకుందాం దుబాకలో ప్రత్యేకంగా పిలిపేట ఇస్తాం దర్శనం ఇస్తాం తొలుతలు ఇస్తాం దుబాకలు ఇస్తాం తెలంగాణ మొత్తం కూడా ఇస్తాం ఇండివిజువల్ ఇంటి కూడా తీసుకొచ్చే బాధ్యత నాకు నేను ఇంకా కొనే ఒక్కటే దయచేసి ఇవాళ ఎంతైనా మన కేసీఆర్ ఉన్న ప్రేమ దుబాక మీద తొలుత మీద ఇంకా బీజేపీలకు ఇంకా కాంగ్రెస్ లకు ఉంటారు మీరు తొలుతలు గట్టిగా మోటార్ సైకిల్ మీద తిప్పుకొట్టే 10 నిమిషాలు నా ఇంటికి ఉంటా సిద్ధిపేట ఏ ఆపద పడ్డా సంపద పడ్డా ఏ పని కావాలన్నా అన్నా అంటే అడిషన్ నేను ఉండాలని మీతో కొంతమంది వస్తున్నారు మాలో వీడియో వస్తున్నాడు దీని
తెలుసా ఏడు ఇల్లు తెలుసా ఎక్కడుంటారు హరిజన ఇల్లు ఎక్కడంటే ఏ ఆటోడో దొరకదు ఇంకా బాగా మంది తెలిసిందా ఎవరికైనా చాలా మంది తెలియకపోతే ఆటో ఎక్కి హరిజన ఇంటికి రాబట్టి వాడేస్తుంది ఆ తర్వాత తెలియని ఆటో ఉంటుందా చెప్పేట మరి దయచేసి ఆలోచించి ఇవాళ ఎవరెవరు వచ్చి ఇక బైక్ దొరికింది కదా అని ఎవరైనా ఇష్టం పెట్టుకుని అర్థంగా మనం దయచేసి ఆలం కావద్దు ఇంకా మూడు మూడు ఉన్నాయండి మన గవర్నమెంట్ ఉంటుంది మీ దయ మీ అందరి ప్రేమతోని ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను నేను 100% ఈ తొగుట ప్రజల కష్ట సుఖాల్లో దుబ్బాక ప్రజల కష్ట సుఖాల్లో సిద్దిపేట ప్రజలు ఎక్కడ చూసుకున్నాడో మిమ్మల్ని కూడా ఆలోచించాలి కార్యకర్తలందరూ కూడా దయచేసి మరి ఏ పనున్నా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉన్నాను మంచిగా లేదా నాకేం డౌట్ లేదు దుబ్బాకల శాంతి పిల్లగారిని అడిగినా పండు ముసలాయన అడిగినా ఎవరు చెప్తారు అంటే కాదు కేసీఆర్ అంటారు గుడ్డిగా కాదు కేసీఆర్ కళ్ళు కూడా చెప్తారు ఇప్పుడు లింగన్న పోటీ చేస్తే అక్కడ ఎందుకు గెలిచింది మళ్ళా 3 నెలలకు ఎంపీ ప్రభాకరణ పోటీ చేస్తే 70,000 వచ్చింది దుబ్బాకలు తక్కువ తినాలి 60,000 71,000 పెరిగింది ఈ తాప కూడా ఇచ్చింది పెరగాలి గాలి మన సత్తా చూపించాలి మనం జెడ్పీడీసీ గారు సిద్ధించింది కొన్ని రోల్ బ్యాక్ ఇచ్చేది మిగిలిన ఒక 2-3 పద్ధతులు జెపిఎం అంటుడు వీడియో లేక తప్పకుండా అది కూడా 100% ఆ మిగిలిపోయిన 2 పద్ధతులు తీసుకెళ్ళి గారికి వచ్చింది ఒక దుబ్బాక కాన్స్టెన్సీగా నెలకు 57,900 పింఛన్ ఇస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు 57,900 మనిషికి 2,000 రూపాయలు ఇస్తున్నాం మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే గవర్నమెంట్ అందరికి 15,000 కోట్లు వచ్చే కన్నా అంతా 7,000, 8,000, 9,000 ఎక్కువ 10,000 వచ్చింది ఒక నెల అయితే 3,000 వచ్చింది 3,000 వచ్చినా మనం ఏం చేస్తున్నాం ఎవరి జీతం కోసం మంత్రుల జీతాలు కోసం 8,000 జీతాలు కోసం ఉద్యోగస్తుల జీతాలు కోసం పింఛన్ వాళ్ళకి మాత్రం బరాబర్ 2,000 పంపిందా లేదా కేసీఆర్ ఆరు కిలోల కన్నా 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిందా లేదా కిలో కందిపప్పు వచ్చిందా లేదా ఫ్రీ కరెంట్ వచ్చిందా లేదా రైతు బాబు పైసలు వచ్చినాయా లేవా కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిందా లేదా రైతు బీమాకు 1,100 కోట్లు గట్టిమా లేదా అంటే మన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది పెద్దోళ్ళ కోసం కాదు పల్లెటూళ్ళలో ఉండే గరీబుల కోసం రైతుల కోసం పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఆదాయం తగ్గిన పేద ప్రజలకు మాత్రం 1 రూపాయి ఆదాయం మన కేసీఆర్ ఇంకా అవసరమైతే పెద్ద పని పక్కన పెట్టింది కానీ పేద ప్రజలకు ఇచ్చే ప్రతి పైస కూడా నెల నెల ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ తీయాలి అయితే ఈ మధ్య ఒక కొత్త కథ పెట్టింది ఏ ఢిల్లీకే ప్రజలకు మేము ఇస్తున్నాం మాయ మొత్తం మేమే పంపినాం ఇవాళ పంపు సంగతి కూడా చెప్పాల్సి వస్తుంది ఒకసారి ఇప్పుడు ఒక బుగ్గే కథ అయింది అది మా మాట హక్కుల్లో మా పనుల్లో మాట వాస్తవాన్ని మీకు తెలియాలి పెంచే నెల కూడా మేము ఇచ్చినప్పుడు ఇచ్చింది కరెక్టే ఎంత ఇచ్చిందో తెలుసా మీకు ఇచ్చేది 2,000 రూపాయలు పెన్షన్ బీడింగ్ చేసిన అక్కలు కానీ వితంతురాలు కానీ ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ 3,000, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం పెన్షన్ల మీద ఒక ఏడాది మనం పెట్టే ఖర్చు 11,400 కోట్లు 11,400 కోట్లు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది 210 కోట్లు ఎంతనే 11,400 210 అంటే ఒక పెన్షన్ మీద 100కి ₹90 ఇవ్వాలి ₹90 బిల్లులు ఇస్తే 2,000 రూపాయలు మన కేసీఆర్ ఇస్తుంది ఇక మరి ఎట్టుండాలి కదా ₹90 ఇచ్చి 2,000 పింఛన్గా ఇక మేము కూడా ఇచ్చినాం మేము కూడా ఇచ్చినాం అంటే ఏం చెప్తున్నాడు ఏదో పప్పుల సిక్కడ ఉప్పేసి పప్పంతా రాలే అన్నాడు 2,000 పింఛన్లను ఏమన్నా ₹90 ఇచ్చి నేను పింఛన్ ఇస్తా నేను ఢిల్లీకి వెళ్తాను మా తొక్కుటోళ్ళు మా దుబ్బాకోళ్ళు దాంతో అమాయకులు రేషన్ కార్డు బియ్యం ఏమైతుంది సగం రేషన్ కార్డు ఇచ్చి అది 4 రూపాయలకి ఇచ్చి 3 రూపాయలకి ఇచ్చి అది ఐదు కిలోలు ఇచ్చింది మన కేసీఆర్ 90 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చిండు 6 కిలోలు ఇచ్చిండు ₹1 ఇచ్చిండు కరోనా వచ్చిన కంటే ఫ్రీగా ఇచ్చిండు ఇచ్చిందా లేదా మీరే చెప్తుంది 10 కిలోల బియ్యం వచ్చిందా లేదా కడుపు నిండా బియ్యం పప్పు వస్తుందా లేదా జర దీనికి ఆలోచించి ఇవో ఇది మన ప్రభుత్వం చేస్తున్న పని అందువల్ల దయచేసి మీరు అందరికి నాకు ఆకలి తిండే కొద్దిలాడుతున్నాను ఇవాళంతా కొడపాక గజ్వేలు అక్కడ తిప్పుకుని తిప్పుకొచ్చిన ఇవాళ 4-5 రోజులు పోయింది గజ్వేళ్ళ అదన్నీ తిప్పుకొచ్చామని లేట్ అయింది సో ఏది ఏమైనా నేను అందరినీ కూడా పోయేది బాగా ఆలోచించేది నేను చెప్పిన దాంట్లో ఒక పెట్టడం తప్పు
వాస్తవంగా కాదా అనుకుంటే ఇంకా మూడేళ్ళు నాకు తగ్గుతూ ఉంటుంది. ఏదైనా పనితే మీరు మా దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా నేను మీ సేవలో ఉంటాను. అంతేగాని అనవసరంగా ఈ నీటి పూడగలు లాంటి వాళ్ళు నీటి పూడగ చూడండి అందంగా ఉంటుంది, కానీ ఆ రోజు ఒకటే విషయానికి ఏమైతే నీటి పూడగ థాట్ మ్యాటర్ అది ఉండలేదు. నీటి పూడగలతో మనం ఆగం కావచ్చు. దయచేసి ఇవాళ మన మన కేసీఆర్ ఉన్నాడు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, పూర్తి స్థాయిలో మేము మీకు అండగా ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం చేస్తుంది కనుక మీ అందరి ఆశిస్తులు నిజంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పాస్బుక్ ఇక్కడ అందరికి ఇస్తాం. మీకు తొగ దీనివి నేను దరఖాస్తులు అన్ని కూడా ఇక్కడ రిజర్వ్ అయితే ఒక విషయం అక్కడ పక్కన ఉంటే దరఖాస్తులు అన్ని కూడా తీసుకుంటా. ముందు పాస్బుక్ ఎవరెవరు చేస్తే వాళ్ళు గ్రామాల వారిగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తహసీల్దార్ గారు వచ్చి గ్రామాల వారిగా పిలవాలని కోరుతున్నాం. ఎల్లారెడ్డి గారు గ్రామాల సంస్కృతి ఎంపీ చేసి గారు